దృష్టిలో మర్చిపోయిన అధ్యాయమా, రాహుల్ గాంధీ ప్రధాని అయితే మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు బిల్లు ఎందుకు పెట్టలేదండి? ఆ తర్వాత కదా అనౌన్స్ చేసింది రాజ్యసభలో ప్రత్యేక హోదాకి సంబంధించి. ఇవాళ ప్రత్యేక హోదా అంటారా? ప్రత్యేక హోదా అన్నది 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అన్న పదం వాడలేము, కానీ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి అన్ని లాభాలు కూడా ప్రత్యేక ప్యాకేజ్ మాధ్యమంగా మీకు అందిస్తామని అప్పుడు ప్రభుత్వానికి తెలియజేసింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు, వారు కూడా అద్భుతం అని చెప్పారు. వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి వారికి సన్మానాలు కూడా చేశారు. మరి దాని కింద లాభం పొందాలంటే హడ్కో ద్వారా, నబార్డు ద్వారా మేము వనరులు సమకూరుస్తాము. మీరు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అభివృద్ధి మీద వారికి అసలు నిబద్ధత ఉన్నదా అనేటువంటి అనుమానం మాకైతే వస్తుంది. మేమైతే దానికి కట్టుబడి ప్రత్యేక ప్యాకేజ్కి మేము కట్టుబడి ఉన్నాం.